పనిచేయడం చేస్తాను. ఒక సినిమాలో హీరో, నేను హీరో అనుకునే ఆయన ఒక గడ్డ రక్షాబంధనాన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఏ విధంగా జరుపుకుంటారు, దక్షిణాది రాష్ట్రాల్లో జయజయపూర్వకంగా జరుపుకుంటారు. అదేవిధంగా పవిత్ర బంధానికి ప్రతిరూపం రక్షాబంధన. పూర్వం మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు పరాయత్రుల వైపు కళ్ళెత్తి చూడకూడదని భక్తులు సోదరులు ముఖ్య గుర్తుగా రాజపుత్రులకి రక్షాబంధనం కట్టేవారని మరి పూర్తిగా వివరించారు. మరి మౌంటాకు సంబంధించి మా నాగరాజ్ పట్నాయక్ గారు, దుర్గారావు గారు మా కార్యవర్గం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. విశాఖపట్నంలో మనతో వాళ్ళు ప్రయాణిస్తారు, మౌంటాకి మనం వాళ్ళతో ప్రయాణిస్తాం. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే నా యొక్క మూడు కోరికలు నాగరాజ్ పట్నాయక్ గారు చెప్పేటట్టు 1000 మందితో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి శ్రీనివాస్ చైర్మన్ గా నేను కోచర్గా ఉంటాను. మరి ఆయన మాత్రం ఇంట్లో పడుకుంటే ఇప్పుడు గొప్పపడతాడు. 1000 మంది సద్భావన చెందేటప్పుడు ఎవరైతే సద్భావన చెందాలో ఆ వ్యక్తి రానండి. మరి ఇద్దరిని మెయిన్ నాగరాజ్ పట్నాయక్ అండి, వీటిని ఆయన కూడా తీసుకొస్తాం. మొత్తం మీద ప్రధానంగా ఆయన ముందు మీరు ఎదుగుతే శ్రీనివాస్ గారు నేను గ్యారంటీగా 1000 మంది కాదు 2000 మంది తీసుకొస్తాం. మేడం గారు మన జర్నలిస్టుల కోసం ప్రతిసారి కూడా చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంటారు. ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిస్వార్థంగా కార్యక్రమాలు చేయాలని అదే సంకల్పంతో మన రమక్క గారు, మా శ్రీబాబు గారు, చంద్ర ప్రభాకర్ గారు వీరంతా ఏంటంటే మన జర్నలిస్టులు సంక్షేమం కోసం ఆధ్యాత్మిక రూపంలో చక్కని కార్యక్రమాలు ఏర్పాటు చేసి తద్వారా మంచి సందేశాన్ని ఇవ్వాలనే ప్రయత్నం చేస్తుంటారు. హాకీ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎప్పుడైతే ఒక ఆచరణ అనేది రాకపోతుందో ఆచరణ లోపించినప్పుడు అది ఆచారంగా మారిపోతుంది. ఆ ఆచారం వల్ల దురాచారంగా మారిపోతుంది, అనాచారంగా మారిపోతుంది. అసలు మనం అది ఎందుకు కట్టుకున్నా కూడా మనకు తెలియదు అన్నమాట. ఇంత గొప్ప భారతదేశంలో ఇటువంటి రక్షాబంధన పర్వదినాన్ని జరుపుకోవడంలో గల అంతరార్థాన్ని నేను మీకు ముందు తెలియజేస్తాను. ఆ పేరులోనే ఉంది రక్షాబంధనం అనేది, అంటే రక్షణ కల్పించేందుకు బంధనంలో తీసుకురావడమే రక్షాబంధనం. ఒక స్త్రీని ఆమెను రక్షించడానికి తను మనసు ధనంతో, ఒక పురుషుడు రక్షించడానికి ఆమె మెడలో మంగళసూత్రం కడతాడు. ఆ రక్షాబంధనంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆమె యొక్క బలు బాధ్యతలన్నీ కూడా తీసుకుంటాడు. అదేవిధంగా చేతికి కంకణం కట్టుకుంటూ ఉంటాం మనం పూజలు చేసేటప్పుడు, అంటే సంకల్పాన్ని దృఢతరంగా ధారణ చేసేందుకు సంకల్పాన్ని కోసం కంకణం ధరిస్తూ ఉంటాం, కంకణ ధారణ అంటారు. ఈ యొక్క రక్షాబంధన పర్వదినం అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఎవరికీ తెలియని విషయం కూడా చెప్పాలంటే, ఉత్తర భారతదేశం అంతా కూడా దీన్ని రాఖీ పర్వదినం అంటారు, రక్షాబంధన పర్వదినం అంటారు. దక్షిణ భారతదేశంలో దీన్ని జంజాలా పండగ అంటారు. అంటే రాఖీ కట్టుకునేది కూడా మగవాళ్ళకే కడతారు, ఉత్తర భారతదేశంలో జంజాని కూడా మగవాళ్ళే వేసుకుంటారు. కానీ ఇందులో గల అంతరార్థం ఏంటంటే ఉత్తర భారతదేశంలో ఆ రక్షాబంధన పర్వదినాన సోదరి సోదరుడికి కట్టడం అనేది ఒక ఆచారం, తర్వాత ఆ ట్రెండ్ తయారైంది. కానీ మొట్టమొదట్లో ఈ యొక్క రక్షాబంధన పర్వదినాన్ని జరుపుకునేటువంటి ఆ ప్రారంభంలో ఎలా అయిందంటే, దీని యొక్క ఆచారం ఎలా మొదలైందంటే, ఒక బ్రాహ్మణుడు చిన్న చిన్న నూరు పోగులు తీసుకువెళ్ళి ఆ ఇంటిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కడతాడు. ఆ చేతులు కంటే ఈ జంజాల పౌర్ణమినాడు చిన్న చిన్న నూరు పోగులు తీసుకువెళ్ళి వాళ్ళ చేతికి కట్టి తర్వాత వాళ్ళని దక్షిణ ప్రాంతంలో తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ తాడుని కట్టడంలో గల అంతరార్థం అతనికి తెలియకపోవచ్చు, చెప్పి ఉంటారు. అలా బ్రాహ్మణుడు నూరు పోగుని ధరింపజేసేటువంటి ఆచారం ముందు ఉంది. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మన భారతదేశం రాజును పరిపాలించినటువంటి రాజస్థాన్గా మారింది. ఆ రాజస్థాన్లో
రాజపుత్రులు, రాజపుత్ర స్త్రీలు వాళ్ళ అన్నగారికి, వాళ్ళ భర్తకి కూడా, వాళ్ళ పురుషులు యుద్ధరంగానికి వెళ్ళినట్టు మీరు పరాయి స్త్రీ పైన దృష్టి పెట్టకండి. పరాయి స్త్రీ పైన దృష్టి పెట్టినట్లయితే పతనం అవుతారు, రాజ్యాన్ని కోల్పోతారు. ఎంత వీర పరాక్రమాన్ని మీరు ప్రదర్శించడం కాబట్టి వాళ్ళకి హెచ్చరిక చేస్తూ తిలకం ధరింపజేస్తారు. ముందు కత్తితో వీర తిలకం దిద్దుతారు. చెయ్య కట్ చేసుకుని బట్టల దగ్గర నుండి వచ్చిన రక్తాన్ని వాళ్ళ నుదుటి పైన తిలకం దిద్దిన తర్వాత రక్షాభరణ ఆ స్త్రీ అతనికి కడుతుంది. భార్య కట్టచ్చు, లేదా వాళ్ళ సోదరి కూడా కట్టచ్చు. ఇలా కట్టిన తర్వాత వాళ్ళకి చెప్పి మరీ పంపిస్తుంది, నీవు తస్మాత్ జాగ్రత్త, యుద్ధరంగంలో ఉండేటప్పుడు స్త్రీల గోలకి వెళ్ళద్దు అని చెప్పేసి రాజపుత్ర స్త్రీలు ఈ ఆచారాన్ని అలాగా కొనసాగిస్తూ వచ్చారు. అది అలాగా దాని అంతరార్థం కూడా మారిపోయి ఈరోజు మా నీళ్ళల్లో అన్నగారికి చెల్లెలు లేకపోతే అక్కగారు తమ్ముడితో కట్టడం అనేది అలవాటుగా మారిపోయింది. ఒక సోదరి సోదరునికి కట్టడం అనేది ఇది ఒక పవిత్ర బంధానికి గుర్తు అన్నమాట. సోదరి సోదరుల మధ్య అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి పవిత్ర బంధానికి గుర్తు ఈ రక్షాబంధనం, రాఖీ బంధనం అనేది.